ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారు. ఏం చేసినా గెలవడం కష్టం. వైసీపీకి 40 సీట్లకు మించి రావు అంటూ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ కు మామూలుగా కాదు, భారీగా ఓటమి తప్పదు అంటున్నారు పీకే. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన ఈ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉంది. రాయలసీమతో పాటు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీకి ఓటమి తప్పదు అంటున్నారు ప్రశాంత్ కిషోర్. జనం సొమ్ము ఖర్చు పెడుతూ వాళ్లనేదో బాగు చేసినట్లు బిల్డప్ ఇస్తే పొరపాటని, జగన్ చేసేది ఇదే అని విమర్శించారు. ఏపీలో చదువుకున్న వాళ్లల్లో చాలా మందికి జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కానీ ఉచిత పథకాలు కాదన్నారు పీకే. భవంతిలో కూర్చుని బటన్ నొక్కుతూ పథకాలకు డబ్బులు ఇస్తున్నామంటే ఎవరు ఓట్లేయరు, డబ్బులిస్తే ఓట్లేస్తారు అనుకుంటే అసలు ఎక్కడా ఏ పార్టీ కూడా ఓడిపోదన్నారు పీకే. దక్షిణాది రాజకీయాల్లో డబ్బుల సంస్కృతి బాగా అలవాటైంది, కానీ డబ్బు తీసుకున్నా కదా వాళ్ళకే ఓట్లేద్దామని జనం అనుకోవట్లేదని సంచలన కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్. వైసీపీ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టొచ్చు, వాళ్లంతా ఆ పార్టీకి ఓటు వేస్తారన్న నమ్మకం లేదన్నారు. నిరుద్యోగం, తప్పుడు హామీలు, పరిపాలన చేతకాకపోవడం లాంటి అంశాలు జగన్ కు మైనస్, వాటి వల్లే ఆయన ఓడిపోతారని చెప్పారు పీకే. తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే జగన్ కి పడుతుందన్నారు. ఈసారి ఏపీలో తెలుగుదేశం బంపర్ మెజారిటీతో గెలుస్తుందన్నారు వ్యూహకర్త పీకే. గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన క్లీన్ స్వీప్ చేస్తాయి, జనసేనకు 53% ఓటింగ్ వస్తుందన్నారు పీకే. గత ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ 2 ఏళ్ల క్రితం ఏ పార్టీకి పనిచేయబోనని చెప్పారు. కానీ ఆయన ఏర్పాటు చేసిన ఐపాక్ టీం ఇప్పటికీ జగన్ కు అనుకూలంగా ఏపీలో పనిచేస్తుంది. ప్రశాంత్ కిషోర్ కొన్ని నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పీకే టీడీపీకి పనిచేస్తారన్న టాక్స్ వచ్చాయి, కానీ అటు టీడీపీకి గానీ ఇటు పీకే గానీ ధృవీకరించలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న పీకే తాను ఏపీలో సర్వేలు చేసినట్లు మాత్రం చెప్పలేదు.